వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పదవుల కోసమే అవంతి అమంచి వైసీపీ తీర్థం, కులం ప్రస్తావన తీసుకురావడంపై మండిపాటు. కృష్ణా జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ, ఢిల్లీ వారణాసి మధ్య పరుగులు పెట్టనున్న సెమీ హైస్పీడ్ రైలు. సిసిఎస్ సమావేశంలో దాడిపై సమీక్ష, ప్రాధాన్యత దేశాల జాబితా నుంచి ఉపసంహరణ. డీటెయిల్స్ చూస్తే, ఢిల్లీ వారణాసి మధ్య పరుగులు పెట్టనున్న ఇంజన్ రహిత సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ ను శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జెండా ఊపి అట్టహాసంగా ప్రారంభించారు. భారత్లోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఇది. ఈ సందర్భంగా రైలు ప్రయాణించే మార్గాల్లోని కాన్పూర్ అహాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రత్యేక కార్యకలాపాలను నిర్వహించారు. ఢిల్లీ వారణాసి మధ్య మొత్తం 770 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు 9 గంటల 40 నిమిషాలలో పూర్తి చేయనుంది. మధ్యలో కాన్పూర్ అహాబాద్ 40 నిమిషాల పాటు ఆగనుంది. ప్రారంభోత్సవం సందర్భంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తో పాటు మరికొందరు మంత్రులు రైల్లో కొద్ది దూరం ప్రయాణించారు. శుభకామనాఓ కే సాథ్ జన్గన్ మన్ సమ్మాన్ హమారా వందే మాతరం జాన్ హై. ప్రధాని మోదీ ప్రారంభించిన ఆంఖో మే జహాన్ బలిదానియో కే లియే సంవేదనాయే హై, ఉన్కే పరివార్ వాలో కే లియే సంవేదనాయే హై, ఉన్కే సపనో కో పూరా కర్నే కా జజ్బా భీ హై మాన్యే ప్రధానమంత్రి జీ కే హృదయ మే, ఉన్కే కార్యో మే, ఉన్కే సపనో మే, ఉన్కే విజన్ మే, ఉన్కే ప్యాషన్ మే, ఉన్కే మిషన్ మే. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు దాడులు చేసిన ఘటన నేపథ్యంలో పాకిస్తాన్ పై చర్యకు భారత్ సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ సమావేశంలో దాడి అనంతరం పరిస్థితులపై కులాకుశంగా సమీక్షించారు. అనంతరం హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, వాణిజ్య పెంపుతో సహా పలు వెనుసులుబాటును ఉద్దేశించిన ఎంఎఫ్ఎస్ అత్యంత ప్రాధాన్యత దేశాలు హోదాను పాకిస్తాన్ కు ఉపసంహరించినట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ను పూర్తిగా ఏకాకిని చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని, దాడి వెనుక ఉన్న శక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే సిసిఎస్ సమావేశంలో చర్చించుకున్న అంశాలను మాత్రం రాజ్నాథ్ మీడియాకు వెల్లడించలేదు. A large number of CRPF personnel sacrificed their lives. The CCS observed 2-minute silence in the memory of those who laid down their life by making the supreme sacrifice for this country. It placed on record its deep gratitude of the whole nation to those who have made this sacrifice and expressed its condolences with the bereaved families. The Ministry of External Affairs will initiate all possible steps
and I am here referring to all possible diplomatic steps which have to be taken to ensure the complete isolation from the international community of Pakistan, of which incontrovertible evidence is available of having a direct hand in this gruesome terrorist incident. The Ministry of External Affairs in due course will continue to keep you informed with regard to the steps that it is taking. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన దాడిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. జవహర్లకు వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని మాజీ ప్రధాని మన్మోహన్ అన్నారు. ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు కావాల్సినవన్నీ చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది విషాదకరమైన రోజని, సైన్యానికి చెందిన సుమారు 40 మంది జవాన్లు ప్రాణాలను ఈ దేశం కోల్పోయిందని, ముందుగా మనం వారి కుటుంబాలకు స్వాంతన కల్పించాలని మన్మోహన్ అన్నారు. విపక్షాలన్నీ జవాన్లకు ప్రభుత్వానికే మద్దతుగా నిలుస్తాయని రాహుల్ గాంధీ అన్నారు. సైన్యానికి ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందని, ఈ విషయంలో మరో ప్రస్తావన లేదని రాహుల్ అన్నారు. ఈ ఘటన అత్యంత విషాదకరమైందని, భద్రతా దళాలపై ఇటువంటి దాడి జరగడం అత్యంత హేయంగా ఉందని, దేశాన్ని విభజించడమే లక్ష్యంగా ఉగ్రవాదులు వ్యవహరిస్తున్నారని, కానీ తాము డివైడ్ కాబోమని రాహుల్ అన్నారు. ఇస్ దేశ్ కో కోయి భీ శక్తి తోడ్ నహీ సక్తి హై, బాట్ నహీ సక్తి హై. పూరా కా పూరా ఆపోజిషన్ ఏక్ సాథ్ హమారీ సిక్యూరిటీ ఫోర్సెస్ కే సాథ్ ఔర్ సర్కార్ కే సాథ్ ఖడా హై. యే జో హమలా హువా హై, యే హిందుస్తాన్ కీ ఆత్మా పర్ హమలా హువా హై. హమారే జో సబ్సే జరూరీ లోగ్ హై సిక్యూరిటీ ఫోర్సెస్ కే, ఉన్కే ఖిలాఫ్ హువా హై ఔర్ హమ్ ఉన్కే సాథ్ ఖడే హై. జిన్ లోగో నే యే కియా హై ఉన్కో యే నహీ లగ్నా చాహియే కి వో ఇస్ దేశ్ పర్ ఇత్నీ సీ భీ చోట్ పహుంచా సక్తే హై. మంత్రి లోకేష్ శుక్రవారం నందిగామ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా 50 లక్షలతో శుద్ధీకరించిన చెరువును ప్రారంభించారు. గండేపల్లి లిఫ్ట్ నుండి పొన్నవరం చెరువుకు వాటర్ సప్లిమెంటేషన్ స్కీమ్ను ఆయన ప్రారంభించారు. పొన్నవరంలో పసుపు కుంకుమలో భాగంగా 370 మంది మహిళలకు 37 లక్షలు అందజేశారు. అలాగే డ్వాక్రా సంఘాలకు 70 లక్షలు లోకేష్ అందజేశారు. పర్యటన సందర్భంగా కంచికర్ల మండలం పరిటాల ఆంజనేయస్వామి గుడి నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మనవడిని ఒక కృష్ణా జిల్లా మనవడినే కాదు, మీ జిల్లా అల్లుడిని. ఈరోజు మీ అల్లుడికి ఇంత ఘన స్వాగతం పలికిన మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు యువతి యువకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం పెట్టుకున్నాం. ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి ఐడీసీ కింద దాదాపు 4.5 కిలోమీటర్ల దూరం నుంచి ఈరోజు నీళ్లు తీసుకొచ్చి చెరువుని నింపడం జరిగింది. జస్టిస్ రమణ గారితో నేను ఎప్పుడు మాట్లాడలా, కానీ మంత్రి అయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేశారు. అప్పుడు రమణ గారు ఒకటే చెప్పారు, మా ఊరిని జాగ్రత్త చూసుకోవాలా, ఆ ట్యాంక్ పని పెండింగ్ ఉంది, మా గ్రామస్తుల కళ ఎప్పుడు నీళ్ళుండేలాగా నువ్వు చేయాలని ఆనాడు చెప్పడం జరిగింది. ఇంకా పెద్ద ఏం చెప్పినా ఇంక మేము పడుకుంటామా? నేను పడుకోలేదు, పాప ఉమ్మన్న గారిని పడుకునేలా. ఎప్పుడు అడిగాం ఎప్పుడవుతుంది పని ఎప్పుడవుతుందని, దాదాపు 65 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ట్యాంక్ ఏర్పాటు చేస్తాం కానివ్వండి, ఇంకో పక్కన మోటార్లు కానీ అని దాదాపు ఇంకొక 1.25 కోటి ఖర్చు పెట్టి వాకింగ్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేసి ఈరోజు ఒక అద్భుతమైన ట్యాంక్ మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఇప్పుడే ఉమ్మన్న అన్నట్లు ఇంకా రేపటి నుంచి పొద్దున అందరు లేసి ఇంక వెళ్ళాలా ట్యాంక్ చుట్టూ 850 మీటర్లు కరెక్ట్ 2 రౌండ్లు కొట్టేయండి, ఇంకా బీపీ షుగర్ ఊరిలో ఉండదు. అవునా కదా? చాలా అందంగా ఉంది, మంచి అందరు కూర్చుని మాడదాం కూడా, మంచిగా బెంచ్లు కూడా వేశారు. నిజంగానే ఇది ఒక మోడల్, ఒక పొన్నవరాయి కాదు, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ట్యాంకుల్ని ఇట్లా తీర్చిదిద్దాల్సిన అవసరం అటు పక్కన ఉమ్మన పైన ఉంది, ఇంకో పక్కన పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా
నా పైన ఉందని సభాముఖంగా నేను తెలుపుతున్నా. ఒక్కసారి మనందరం గుర్తు తెచ్చుకోవాలా, 2014లో రాష్ట్ర విభజన ఎలా జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలా. కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి ఎంటేశారు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఒక రాష్ట్రానికి ఇచ్చి లోటు బడ్జెట్ మనకిచ్చారు. హైదరాబాద్ లాంటి మహానగరం, హైదరాబాద్ లాంటి మహానగరం ఒక రాష్ట్రానికి ఇచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అనాథగా వదిలేశారు. అంతెందుకు? కనీసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చునే దానికి కుర్చీ కూడా ఇవ్వలేదు. ఆనాడు మనకి హైదరాబాద్ లో ఇచ్చిన సచివాలయం చూస్తే అంత పనికిరాని కంప్యూటర్లు, ఇరిగిపోయిన కుర్చీలు. విభజించారే గౌరవంగా కూడా ఆనాడు మనం విభజించాల. మన రాజధాని ఎక్కడ పెట్టుకోవాలో చెప్పలా. అలాంటి పరిస్థితుల్లో మనం ప్రయాణం ప్రారంభించాం. ఎన్ని కష్టాలున్నా, ఆర్థిక లోటు ఉన్నా, ఈ రోజు మనకి ఎలాంటి లోటు లేకున్నా మన చంద్రన్న మన పరిపాలిస్తాం జరుగుతుంది. అనకాపల్లి లోక్సభ సభ్యుడు అవంతి శ్రీనివాస్, చీరాల ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ పదవులు ఆశించే వైసీపీలో చేరారని ఏపీ ప్రభుత్వ విప్ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపించారు. టీడీపీలో చేరేందుకు 18 నెలల పాటు పార్టీ చుట్టూ తిరిగిన అమంచి ఇప్పుడేమో వైసీపీలో చేరారని విమర్శించారు. నాయకులు పార్టీలు మారినప్పుడు కులాల ప్రస్తావన మంచిది కాదని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో బుద్ధ వెంకన్న మాట్లాడారు. తొలుత ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన అవంతి శ్రీనివాస్ ఆ తర్వాత కాంగ్రెస్ విలీనం అయ్యారని, చివరికి టీడీపీలో చేరి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారని బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యవస్థలో ఒక్క కులం ఓటేస్తే సరిపోయిద్దా? అదే కాక ఇవాళ కాపులకి 5% రిజర్వేషన్ ఇచ్చి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపుల్ని విదేశాలకు వెళ్ళి చదివించేలాగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు కులం పేరుతో విమర్శించడం అంటే ఆఖరికి మిమ్మల్ని ఏ కులం అయితే ఉన్నారో ఆ కులం, కాపు కులం కూడా మిమ్మల్ని అసహించుకుంటుంది. ఎందుకంటే కాపులకి ఇన్ని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, అలాగే కాపులకి ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు ముఖ్యమంత్రి గారిని హర్షించి ఈలాంటి ముఖ్యమంత్రి లేడని చెప్పినటువంటి మీరు ఇవాళ లోటస్ పాండ్కి వెళ్ళగానే లోటస్ పాండ్ రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది కూడా కులం గురించా? కులం గురించి మాట్లాడచ్చా? రాజకీయ వ్యవస్థలో ఉండి రాజకీయాల్లో మనం పోటీ చేద్దాం అనుకున్నప్పుడు కులం గురించి మాట్లాడాలా, మాట్లాడచ్చా? సరే, మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళారు, ఏ కులం అక్కడ? విజయమ్మ గారు గౌరవాధ్యక్షురాలు, ఈయనేమో అధ్యక్షుడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి. ఇవాళ ఆడికే ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉంటే విజయసాయి రెడ్డి గారు, వేమారెడ్డి గారు. అలాగే అసెంబ్లీలో ఆయన పక్కన ఉండేది ఎవరయ్యా అంటే పీలేరు రామచంద్రారెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, పిన్నింటి రామకృష్ణారెడ్డి గారు. వీటి గురించి అంటే మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినట్టే భవిష్యత్తులో అందులోంచి బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళని ఇదే పత్రికలో మీరు విమర్శిస్తారు. రాజకీయాల్లో విలువలు లేవు అనేది నిన్న మీరు పార్టీ మారితే మారారు, కానీ మీరు చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్ష మెరిట్ జాబితాను ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. రాజమహేంద్రవరంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గంటా ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. ఏపీలో మొత్తం 7,902 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీకి డిఎస్సి పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు. ఈ పరీక్ష కోసం 608,155 మంది దరఖాస్తు చేయగా 5,05,547 మంది రాత పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలు సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితాను రూపొందించామని మంత్రి పేర్కొన్నారు. తొలిసారిగా మ్యూజిక్, క్రాఫ్ట్ టీచర్లు పోస్టులు భర్తీ చేశామన్నారు. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 136 అభ్యంతరాలను స్వీకరించామని అన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ మే నెల 15వ తేదీన నియామక పత్రాలను అందజేస్తామని, వారికి 10 రోజుల పాటు శిక్షణ అందజేస్తామని మంత్రి గంట అన్నారు. ఇది నిజంగా ఒక విధంగా అదృష్టమైన ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకంటే రాజమండ్రి ఒక మంచి
ఎడ్యుకేషన్ సెంటర్ గా మా చెట్టు అభివృద్ధి చేసినట్టుగా అనేక విషయాలు ఈ రిజల్ట్స్ కూడా మొన్న ఏదైతే మనం చెప్పుకున్నామో షెడ్యూల్ అప్పుడు ఈ నెల 15 తేదీ ఇస్తామని చెప్పని చెప్పడం చెప్పిన మాట ప్రకారం యాక్చువల్గా ఒక 3 డేస్ బ్యాక్ అయితే మన అధికారులు వెళ్ళినప్పుడు సార్ మన 2 డేస్ డిలే కావచ్చు రెండు సబ్జెక్ట్స్ అభివృద్ధిగా కంప్లీట్ కావాలి చెప్పాము గవర్నమెంట్ ఉన్న క్రెడిబిలిటీ వీకల్స్ ఒక మాట చెప్పామంటే 100% ఆ డేట్ ప్రకారం ఖచ్చితంగా కావాలి అవసరం వస్తే టోల్ గేట్ అనే పని చేసి కంప్లీట్ చేయండి రమేష్ గారు అధికారులందరూ కూడా ఆదేశాలు ఇచ్చి మొత్తానికి 100% చెప్పిన మాట ప్రకారం ఈ రోజు రిజల్ట్స్ కూడా రిలీజ్ చేసుకునే పరిస్థితి సంగారెడ్డి ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలని సింగూరు మంజీరాలను వెంటనే నింపాలని కాంగ్రెస్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. సింగూరు మంజీరా నీటి విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని కోరారు. గ్రామాలకు మంజీరా నీళ్లు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సింగూరు నీళ్లను విడుదల చేయడమే తప్పని నింపుతామని చెప్పిన హరీష్ రావు ఎందుకు ఆలక్ష్యం చేశారని ప్రశ్నించారు. హరీష్ రావు చేసిన అన్యాయంపై ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచుతానని స్పష్టం చేశారు. మీడియా ద్వారా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాను. అట్లాగే మాజీ మంత్రి ఉమ్మడి జిల్లా నాయకుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు మాజీ మంత్రి ఇరిగేషన్ మంత్రి వారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా మీడియా ద్వారా. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి కేసీఆర్ యొక్క పేషీకి నా వారందరికీ నా మీడియా ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే ఇది ఉమ్మడి జిల్లా మరి మంజీరా నీళ్ళ సమస్య ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన తాగునీరు సమస్య మీద ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి దృష్టికి వెళ్ళాలని ఈరోజు ఈ యొక్క సీఎల్ వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలోని సైనిక్ రెసిడెన్షియల్ స్కూల్ సందర్శనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టీఎస్డబ్ల్యూఆర్ఐఎస్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారితో పాటు హాజరుకానున్న ఎంపీ సీతారాం నాయక్ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేయడం అది స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అలాగే స్థానిక ఎంపీ గారు శ్రీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గారు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఈ బంజారా కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపనలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే గౌరవ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రత్యేకంగా 2 విషయాల మీద అంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పేద వర్గాలు వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ మరియు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా అధికారులను పరిచయం చేసుకున్నారు. అధికారులతో మాట్లాడుతూ కొత్తగా వేస్తున్న రోడ్లపై వాటర్ క్యూరింగ్ సరిగ్గా లేదని కంకర పైపైన చల్లి వదిలివేస్తున్నారని ప్రశ్నించారు. రోడ్లకు వచ్చిన నిధులు తిరిగి మరవ రావని చేసే పనులు నాణ్యతగా చేయాలని అన్నారు. దశలవారీగా పనులు పూర్తి చేయాలని అధికారులు అందుబాటులో ఉంటూ సహకరించాలని కోరారు. కాంట్రాక్టులతో రాజీ పడకుండా నాణ్యత పనులు పూర్తి చేయాలని అన్నారు.
వాగులు వంకలు దాటలేక రోడ్లు బాగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారులు అంకిత భావంతో పని చేయాలని, అధికారులు పనులు ప్రజలకు నచ్చాలని అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్టెన్షన్ రోడ్ అంతకుముందు పిఆర్ వాళ్ళ దగ్గర ఉండి ఇప్పుడు ఆర్ఎండ్బి వాళ్ళకి పోయినారు సార్. అప్పుడు మేము 10 crores తోటి ఎస్టిమేషన్ వేయించి ఇచ్చినాము, కానీ ఇంకా అది మధ్యలో బ్రేక్ పడ్డది. కాబట్టి మనకు అది కూడా సౌలభ్యవంతంగా వాళ్ళు కూడా అందరూ ఒకే జిల్లా కిందకి అధికార వ్యవస్థతో వస్తే మాకు ఇప్పుడు ఒక ఏఈ గారు డి గారు మౌపాల్ తింటున్నారు ఆర్ఎండ్ మండలాలు, వాళ్ళతో మాట్లాడడం కూడా కొద్దిగా మిగతా మండలాలని ఇట్లా ఉండేసరికి ఇబ్బంది అయితే ఉంది. సరే ఏదేమైనా కూడా ఏ వర్క్ ఉన్నా కూడా స్పీడ్గా మీరు రెగ్యులర్గా వాళ్ళని ఫాలోఅప్ చేస్తే తప్ప, ఎందుకంటే వాళ్ళు ఎక్స్టెన్షన్ తెచ్చుకుంటారు లేదా ఏదేదో అవకాశాలు ఉంటాయి, కానీ మనం ఇది అయిపోతే ఇంకొక వర్క్ ఏమిటి మీరు పడచ్చు, మీకు కూడా మనకు కూడా ఎన్ని పనులు చేసుకున్నాం ఎన్ని. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట సైనిక్ రెసిడెన్షియల్ స్కూల్ సందర్శనకు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న టీఎస్డబ్ల్యూఆర్ఐఎస్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారితో పాటు హాజరుకానున్న ఎంపీ సీతారాం నాయక్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బంజారా కమ్యూనిటీ భవన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మరియు ఈ బడుగు బలహీన వర్గాల జాతి అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మిత్రులు, మరి నాతో పాటు ఇక్కడ మీకు అందరి సుపరిచితులు మన యాకులు, వాళ్ళందరికీ ఈ సంత్ సేవాలాల జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఏదైనా అన్నారంటే అది అయి తీరుతుందనడానికి నిదర్శనం. గతంలో మా నాయకులతో వచ్చినప్పుడు నేను 50 లక్షలతోటి మీకు బంజారా భవన్ కట్టిస్తానన్నాడు, మరి ఆ మాట నెరవేర్చుకున్నాడు. బ్రహ్మాండమైనటువంటి ప్రదేశంలో దాదాపు ఎకరం భూమిలో ఈ భవనం నిర్మాణం జరగడానికి ఇలా శంకుస్థాపన చేసినటువంటి పెద్దలు పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి బంజారా జాతి తరఫున ఈ ప్రాంత ఎంపీగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ సూపర్ టీవీ న్యూస్. నమస్కారం.